వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అవినీతిని ఉపేక్షించేది లేదన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. కర్నూలు జిల్లా వైద్యాధికారిని ఏసీబీకి చిక్కడంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఎవరైనా లంచాలకు పాల్పడితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్యుల పదవి విరమణ వయసు పెంపుపై వస్తున్న ఆరోపణలను కామినేని శ్రీనివాస్ ఖండించారు. ఏదో నలుగురు వైద్యుల కోసం రిటైర్మెంట్ ఏజ్ పెంచారని కొంతమంది విమర్శలు చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. బదిలీలు కూడా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, కొంతమంది పనిగట్టుకుని తనపై చెడు ప్రచారం చేయడం తగదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు వచ్చే నెల 1 నుంచి బసవతారకం మదర్ కిట్లు అందజేస్తామన్నారు. ఈ నెల 20 నుంచి మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. మూడేళ్ళు పెంచడం జరిగింది. దీనికి కారణం మన దేశంలో ఒకటి, డాక్టరు పేషెంట్ రేషియో బాగా ఎక్కువ ఉంది ఉండకూడదని ప్రధానమంత్రి గారు ఈ ఏజీ 60 నుంచి 62 చేశారు. అలాగే మెడికల్ కాలేజీలు కూడా ఎక్కువ స్థాపించమన్నారు, పీజీ సీట్లు కూడా పెంచుతున్నారు. ఒక దినపత్రికలో నా ఫోటో వేసి నేను ఆఫీసులో ఫైల్స్ తెప్పించుకుని నిన్నంతా కూర్చుని చేస్తున్నట్టు ఉంది. నేను దయచేసి కోరేది, నిజం రాష్ట్రంలో కూడా నేను అమెరికాలో ఉన్నాను, ఫ్లైట్లో ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నట్టు ఒక ఫోటో వేసి ఫైల్స్ తెప్పించుకుని ఇవాళ మళ్ళా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ ఎటువంటి అనైతికమైనది జరుగుతానికి వీల్లేదు. మేము ఈ ఆర్జేడీల స్థాయిలో జరిగితే వాళ్ళని సూపర్వైజర్లు ఇక్కడ చేస్తే రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ ఇక్కడికి రావాలంటే ఇబ్బంది వస్తుందని, ఆర్జేడీలకు ఇక్కడి నుంచి స్పెషల్ ఆఫీసును ఒకళ్ళు కాదు ఒక్కొక్క ఆర్జేడీకి విశాఖపట్నం, కడప, గుంటూరు ఇద్దరిద్దరు సీనియర్ ఆఫీసర్లు పంపాం ఈ కౌన్సిలింగ్ ఓవర్సీ చేయమని. రాజమండ్రి రేపు వెళ్తారు, రేపటి నుంచి మొదలవుతుంది ఆ కౌన్సిలింగ్.